బీజేపీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం ఆర్ఐకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు ఉదారి నరసింహాచారి, ఐలా మహేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జువెంతుల శ్రీనివాసరెడ్డి, మండల ఉపాధ్యక్షులు అన్నమల్ల మోహన్, మెరుపుల గంగాధర్, సుంకపాక ప్రభు, అధికార ప్రతినిధి దుర్శెట్టి ఆంజనేయులు, సీనియర్ నాయకులు కొండం శ్రీనివాసరెడ్డి, ఏనుగుల కనుకయ్య, నిలోజిపల్లి ఉపసర్పంచ్ చెంచు నాగరాజు, బోయినపల్లి పట్టణ అధ్యక్షులు బోగోజి గంగాధర్చారి, బీసీ సెల్ మండల అధ్యక్షులు నడిగొట్టు శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకపాక చక్రవర్తి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మినుకుల శంకరయ్య, మరాపెల్లి భూమిరెడ్డి, మినుకుల శ్రీనివాస్, బండారి మహేందర్, బీజేపీ మండల కార్యదర్శి పరశరాములు, బోటుకు తిరుపతి, సావనపల్లి అనిల్, గణేష్, గుడి మల్లారెడ్డి, బోయిని ప్రసాద్, ఆకుల స్వదేశ్, చెన్నాడి రాజ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, జై బీజేపీ. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటరీ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వము యొక్క ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలనే ఉద్దేశంతో మాకు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుతో ఈరోజు బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిసి తెలియజేయడం జరిగింది. తర్వాత ఆర్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క సామాన్య ప్రజలు బాగుంటే, ప్రజలు గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్క నిధులు కూడా కేంద్ర ప్రభుత్వము గ్రామాలకు ఇస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారిది కేవలం. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ పేరు చెప్పుకొని మామూలు మధ్యతరగతి ప్రజలను అనేక విధాలుగా హింసించుకుంటూ అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అనేది ఈ యొక్క ప్రజలకు ఒక శాపం లాంటిదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వానికి కబర్దారు చెప్తా ఉన్నాం. మీరు గిట్ట ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ను రద్దు చేయకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చెప్పి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసులో మెమరాండం ఇచ్చి ఉంటూ మరి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఎంపీ సంజయవన్న గారు, అదేవిధంగా మొత్తం తెలంగాణ మొత్తంలో పిలిపించి ఎమోరా ఆఫీసులో మెమరాండం ఇచ్చి ఇవ్వాలని చెప్పగానే మేము అందరం మా మండల కార్యకర్తలు మరి యువత రైతులు అందరు వచ్చి విజయవంతం చేసినందుకు మరి కృతజ్ఞతలు. అదే మొన్న కలెక్టరీ ముట్టడి, ఈరోజు తక్షణం మీరు రద్దు చేయాలి. ఓటు కూడా మీకు తీర్పిచ్చింది, ఓటును కూడా పాటిస్తలేవు, జనాన్ని పాటిస్తలేవు. చాలా బాధాకరంగా అందరి పీక్కో తిన్నట్టుగా దీంతో చాలా మందిని ఇబ్బంది చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఈ పద్ధతిని మానుకొని వెనుకకు తీసుకోవాలి. ఆధ్వర్యంలో మేము ఈ ఎంఆర్ఓ ఆఫీసే కాకుండా కలెక్టరేటు మరి హైదరాబాద్ కూడా ముట్టడి చేసే కార్యక్రమం గతంలో మళ్ళీ ఇంకో వారం 10 రోజులలో కూడా మా ఎంపీ గారి ఆదేశాల మీదకి వెళ్ళి మళ్ళీ మేము చేస్తామని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. బోయినపల్లి మండలం సిరిసిల్ల రాజన్న జిల్లా తరఫున ఇది మంచి పద్ధతి కాదు, మానుకోవాలని ఖండిస్తున్నాం. ఈరోజు బోయినపల్లి భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ అలాగే డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ నుంచి ఈరోజు బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఒక కమిటీ వేసి మరి దాని శాఖకు సంబంధించి ఇంజనీర్లు కమిటీ వేసి ఏంటనే దానిపైన కూడా చర్య తీసుకొని మన న్యాయంగా కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఈ ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్సీని రద్దు చేయాలని చెప్పేసి బోయినపల్లి మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.